అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ దినం యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా ఈ ఉగాది వారోత్సవాల సందర్భంగా ఉర్రూత లూగుతుంది అన్నదానికి నిదర్శనమే ఈ ప్రాంగణం అన్నీ మనం చూస్తున్నాం మరి ఇంతటి విశిష్టమైన కార్యక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వెన్నెముకలా నిలిచిన ప్రతి ఒక్క మాస్టర్కి ప్రతి ఒక్క ధ్యానికి అందరికి కూడా నా తరపున మా అండమాన్ పిరమిడ్ మాస్టర్స్ అందరి తరపున కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం ఏ చిన్న పని చేయాలన్నా దానికి ఎంతో ప్లానింగ్ కావాలి అలాంటిది యావత్ ప్రపంచంలోనే ఇంత గొప్పదైనటువంటి ఇంత ఈ పిరమిడ్ మహాశక్తి క్షేత్రాన్ని ఎందరో మహానుభావులు మొదలుపెట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి వల్ల అయినంత వాళ్ళు చేసుకుంటూ మరి ఈరోజు ఇందులో నిష్టగా ప్రతి ఒక్కరూ చేస్తున్నారు మరి అలాంటి టీంని తయారు చేసిన బాబాయ్ భాస్కర్ రెడ్డి గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి మరి అందరు విందంటూ ఉంటూ మన బాబాయ్ నవ్వుల లక్ష్మణరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఎంటైర్ టీంకి మా అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నామండి సమయం చాలా తక్కువ ఉందని మేడం గారు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా రెండు మాటలు చెప్పక తప్పదు ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో ధ్యాన ప్రచారం అన్న దానికి మరి వైజాగ్ నుంచి డాక్టర్ గోపాలకృష్ణ గారు కొత్త నూతన దంపతులు ఆ దినం వచ్చి ఎంతో అష్ట కష్టాలు పడి మాకు మా అందరికి కూడా ధ్యానం నేర్పించారు సభాముఖంగా వైజాగ్ మాస్టర్స్ అందరికీ మరి డాక్టర్ జీకే గారి ఫ్యామిలీకి అందరికి కూడా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మాకు విన్నంటి ఉంటూ భారతదేశ నలుమూల నుంచి వచ్చి కూడా చాలామంది మాస్టర్స్ మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని వారికి ఉన్నటువంటి అనుభవాన్ని అందించి ఎన్నో కార్యక్రమాలు చేసుకునేందుకు మరి ఎంతో ధ్యాన ప్రచారం చేసుకునేందుకు మాకు విన్నంటూ ఉంటున్న వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు ఈ దినం సభాపూర్వకంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మరి లక్ష్మణరావు బాబాయ్ గారు అండమాన్లో కూడా వన్ నాట్ బై వన్ వన్ నాట్ బై వన్ నాట్ పిరమిడ్ వస్తుంది బాబాయ్ మీరు కంపల్సరీ అదే పనిలో ఉండండి అది వచ్చి తీరుతుందని మూడు సంవత్సరాల ముందే మాట ఇవ్వడం జరిగింది మరి దానికి అనుకూలంగా ఈ దినం మరి మాకు అయినటువంటి మేడం గారే మున్సిపల్ చైర్మన్గా అదే అదేవిధంగా నెల్లూరు వాస్తవ్యులు సునీల్ అంచపాగ్గర్ అనే వ్యక్తి అక్కడ డిప్యూటీ కమిషనర్గా ఉండడం ఇవన్నీ కూడా ఒకటికొకటి కలిసి వస్తున్నాయి కాబట్టి నెల్లూరు వాస్తవ్యులందరికీ ముఖ్యంగా విన్నపం మీరు అందరు కూడా ఒకసారి రేపు టచ్ అయితే వారి ద్వారా మరి అక్కడ డీసీగా ఉంటున్న డిప్యూటీ కమిషనర్గా ఉంటున్నటువంటి సునీల్ అంచపాక్ గారితో ఇక్కడ ముఖ్యమైన మనుషులతో మాట్లాడించి మాకు అక్కడ ఇంటర్నేషనల్ పిరమిడ్ వచ్చే అవకాశానికి మీరు అందరు కూడా తోడ్పడతారని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా గత రెండు దశాబ్దాలుగా అందరికీ కూడా అండమాన్ నికోబార్ దీవులకు ఆహ్వానిస్తూనే ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా రాకపోకలు ఉంటేనే అభివృద్ధి కాబట్టి మరి మరొక్కసారి మీ అందరికీ అండమాన్ నికోబార్ దీవులకి మా మాస్టర్స్ అందరి తరఫున కూడా ఆహ్వానిస్తున్నామండి ప్రతి ఒక్కరూ సార్ ఎప్పుడూ చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ అండమాన్ మీకు ప్రశాంతత కావాలా అండమాన్ రండి అని చెప్పేసి ఆ ఆ వాక్యాన్ని మనం మర్చిపోకుండా మీరు అందరు కూడా ఆ ఫోన్ నెంబర్స్ అయితేనేమి అన్నీ తీసుకొని భాస్కర్ రెడ్డి బాబాయ్య దగ్గర కానీ లక్ష్మణరావు గారి బాబాయ్ దగ్గర కానీ కంచి రఘురామ్ గారి బాబాయ్ దగ్గర కానీ కేశవరాజు గారి బాబాయ్ గారి దగ్గర కానీ ప్రతి వారి దగ్గర ఉంటే అండమాన్ నెంబర్సు వారితో సంప్రదించి మీ అందరూ అండమాన్ నికోబర్ దేవులకు వచ్చి మీకున్నటువంటి జ్ఞానాన్ని మా అందరితో పంచుకుంటూ మా అండమాన్ ప్రజలందరికీ కూడా మీ జ్ఞానాన్ని పంచిపెడతారని మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్